हाई फ्रेंड्स, वेलकम टू एमएल अपडेट्स। वीडियो देशव्याप्त कोविड बुलेटिन रिलीज अयिंदी। दाखिल संबंधी पूर्ति विवरण एक्सप्लेन चेस्तानु। एक टॉपिक लोकी वेल्लिपोदाम। ई वीडियोनेस्तो ओक लाइक चेयंडी। इटुवंटि लेटेस्ट अपडेट्स अन्नी कूडा मीकु तेलियालंटे मन चैनल सब्सक्राइब चेसुकोवाली। सब्सक्राइब चेसुकोनि फॉलो अवुतुंडि। प्रति लेटेस्ट अपडेट कूडा मीकु इस्तू उंटानु। 2 లక్షల దిగువకు క్రియాశీల కేసులు దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తుంది. తాజాగా కొత్త కేసులు 14,000 దిగువకు రావడం ఊరటనిస్తుందన్నమాట. ఇక మరణాలు కూడా 150 లోపే నమోదయ్యాయి. మరోవైపు రికవరీలు పెరగడంతో క్రియాశీల కేసులు ఇక్కడ 2 లక్షల దిగువకు పడిపోయాయన్నమాట. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 11 లక్షల కరోనా పరీక్ష నిర్ధారణ పరీక్షలు చేయగా ఇక్కడ 14,146 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇవి 229 రోజులు కనిష్టానికి అయితే రావడం జరిగిందన్నమాట. ఇక నిన్న 144 మరణాలు చోటు చేసుకోగా కోవిడ్తో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 452,124గా ఉందన్నమాట. గడిచిన 24 గంటల్లో 19,788 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 334,19,743గా ఉంది. ఇక రికవరీ రేటు 98.10% ఉందన్నమాట. గత ఏడాది మార్చి తర్వాత ఈ స్థాయిలో రికవరీ రేటు నమోదు కావడం ఇదే తొలిసారి. అంటే దాదాపు 1 సంవత్సరం అయితే ఇంకా అవుతుందన్నమాట పైనే. ఇక ప్రస్తుత క్రియాశీల కేసులు 195,846గా ఉన్నాయి. ఇక ఆ రేటు 0.57% ఉందన్నమాట. ఇక 220 రోజులకు కనిష్టానికి అయితే తగ్గింది రేటు. ఇక టీకా డోసుల సంఖ్య కూడా 100 కోట్ల పై వైపు అయితే పరుగులు తీస్తుంది. నిన్న 41,20,772 మందికి పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు అందించిన డోసులు 97.65 కోట్లు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నేస్తే లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.